అందంగా ఉన్నావక. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నందువల్ల నేను దేనికి నోచుకోలేదు. మీకన్నా అలంకరించి ముచ్చట తీర్చుకుంటాను, తర్వాత దీనికి. వద్దు, నేనే వెతుకుంటాను. ఈ పల్లెటూళ్ళలో నీకు పశువులు కాసేవాడే దొరుకుతాడు. నేను రామన్నే పెళ్లి చేసుకుంటాను. రామన్నా వాడేవడే, అంతలోనే మొదలెట్టావా? అయ్యో, నోబెల్ ప్రైజ్ విన్నర్ సార్ సివి రామన్ గురించి అంటుంది. సైంటిస్ట్ అమ్మా, ఆయన చచ్చిపోయి 30 సంవత్సరాలు అయింది. చచ్చిపోయాడా? దీనికి డాక్టర్లు ఇంజనీర్లు సరిపోరు. నోబెల్ ప్రైజ్ తీసుకున్న సైంటిస్ట్ కావాలి. దేవుడా, వీళ్ళతో ఎలా వెగుతానో ఏమో అనక్లసి. మా కాలేజ్ అంతా తనే చూసుకుంటుంది. వీళ్ళ తాతగారు మన కుటుంబానికి ఎంతో కావాల్సిన వారు. వాళ్ళకి ఇవ్వమా. ఏమిటి ఉన్నట్టుండి? ఇక్కడ కరెంటు పోదు, వెంటనే వచ్చేస్తుంది. జాతకంలో దోషమైతే పర్వాలేదు, పరిహారం చేసుకుందామనే వచ్చాం. కానీ ఇంతకు ముందే ఒక అతను వచ్చి చూసి నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత అతను చచ్చిపోయాడన్న విషయం బ్రోకర్ చెప్పలేదు నాకు. మాకు ఒకగానొక కొడుకు, అందుకే ఆలోచన. కావాలంటే మీ రెండో అమ్మాయిని తొందరే లేదు, బాగా ఆలోచించి తర్వాతే కబుర్ చేయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.